షార్ట్స్ కి సబ్స్క్రైబ్ బటన్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా కనిపించట్లేదు, ఏం చేయాలని చెప్పడుతున్నారు. ఇది కూడా చాలా మంది, అసలు చాలా మంది అడిగే క్వశ్చన్ అండి ఇది. నేను ఎన్నిసార్లు రిప్లై ఇచ్చినా కూడా నాకే తెలియదు. అసలు చెప్పిన క్వశ్చన్ చెప్పాలంటే చిరాకు వస్తుంది, కానీ అందరూ కొత్త వాళ్ళే కదా, సో కంపల్సరీ రిప్లై ఇవ్వాల్సింది దీనికి. ఊరికే ఎస్ నో అని చెప్పే ఆన్సర్ కాదు ఇది. ఇదేంటంటే అందరికి ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇచ్చాను, ఇంకా ఇంకా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా తెలుస్తుంది అంటే ఇంకా తెలియట్లేదు, ఎందుకంటే ఛానల్స్ కూడా పెరిగిపోతున్నాయి కదా. సో అందుకే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను. నెక్స్ట్ నుంచి నేను చక్కగా ఈ లింక్ పోస్ట్ చేయొచ్చు కదా అందరికి కామెంట్స్కి రిప్లై ఇచ్చే బదులు. సో షార్ట్స్కి సబ్స్క్రైబ్ బటన్ రావట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. షార్ట్స్కి సబ్స్క్రైబ్ బటను ఎవరి వీడియోస్ వాళ్ళు చూసుకుంటే రాదండి. సబ్స్క్రైబ్ బటన్, సబ్స్క్రైబ్ అని రాదు, అనలిటిక్స్ అని వస్తుంది. మన ఛానల్ని మనమే సబ్స్క్రైబ్ చేసుకోలేం కదా, సేమ్ మెయిల్ ఐడి నుంచి, అంటే వేరే మెయిల్ ఐడి నుంచి చేసుకోవచ్చు, బట్ ఛానల్ మెయిల్ ఐడిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేం కదా. అందుకే మనకు సబ్స్క్రైబ్ బటన్ కనిపించదు అక్కడ, ఓన్లీ అనలిటిక్స్ అని చెప్పే వస్తుంది. మీరు వేరే మెయిల్ ఐడి నుంచి చూసారనుకోండి, అప్పుడు సబ్స్క్రైబ్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు వేరే మెయిల్ ఐడి నుంచి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు కనిపించదు. నేను మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం. సో ఫర్ సపోజ్ ఇది ఈ మాధురి టెక్ వరల్డ్ లాగిన్ అయి ఉంది. సో ఫర్ సపోజ్ నా ఛానల్లోకి వెళ్ళి నేను ఈ వీడియో చూస్తున్నాను అనుకోండి, షార్ట్స్, సరే షార్ట్స్ ఓపెన్ చేస్తున్నాను, ఏదో ఒకటి మాధురి టెక్ వరల్డ్ ఛానల్ పక్కన అనలిటిక్స్ అని వస్తుంది. అంటే ఇది నా ఛానల్లే కాబట్టి నాకు అనలిటిక్స్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో మీకు ఇంకోటి చూపిస్తాను. సో ఇది వచ్చి నా వేరే ఛానల్ కదా. సో ఫస్ట్ సపోజ్ ఈ వీడియో చూడండి, ఇక్కడ మీకు మాధురి పరశుర్ పక్కన మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపించట్లే. ఎందుకు కనిపించట్లేదు, నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఈ ఛానల్ని కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ అనేది కనిపించట్లే. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి, అప్పుడు కనిపిస్తుంది. సో మీకు ఒక్కసారి నేను ఈ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది అప్పుడు. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి, సబ్స్క్రైబ్ అనే బటన్ వచ్చింది కదా. సో అదన్నమాట డిఫరెన్స్, మనం ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే అది మనకి కనిపించదు. ఆల్రెడీ మనం సబ్స్క్రైబ్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ కనిపించదు. ఈ మధ్య కొత్తగా వచ్చింది, ఇదివరకు మనకు అన్సబ్స్క్రైబ్ అని చెప్పి ఉండేదన్నమాట సబ్స్క్రైబ్ బటన్ లేకపోయి ఉంటే. ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ కనిపించకపోయేసరికి అసలు సబ్స్క్రైబ్ బటనే లేదు, మనం ఏమైనా సపరేట్గా యాడ్ చేసుకోవాలేమో అనుకుంటున్నారు. అండ్ ఈవెన్ నార్మల్ వీడియోస్కి కూడా కనిపించట్లేదు. ఫర్ సపోజ్ నేను ఈ వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ ఛానల్ నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కదా, సో అందుకే నాకు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అనేది ఎక్కడా కనిపించట్లే. ఒకవేళ అన్సబ్స్క్రైబ్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఇది ఉంది కదా, బెల్ పక్కన ఆ యారో మార్క్ క్లిక్ చేస్తే కింద అన్సబ్స్క్రైబ్ అని వస్తుంది, 4% నోటిఫికేషన్స్ కింద లాస్ట్లో ఉంది కదా. సో అదన్నమాట అన్సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మీ డౌట్ క్లారిఫై అయ్యిందనే అనుకుంటున్నాను నేను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.